బ్రహ్మ అంటే ఏంటి? మనస్సుని మౌనంగా ఉంచటమే మన లక్ష్యం. మనోమౌనం అంటే ఏంటమ్మా? మనస్సుని మౌనంగా ఉంచటం మనోమౌనమే కదా. మరి మనోమౌనమే నువ్వు. బ్రహ్మ అంటే దాని అర్థం ఏంటి? ఆ మూడు అక్షరాల అర్థం ఏంటి? బ్రహ్మము దాని అర్థం ఏంటండి? మనము అంటే మనస్సును పీకేసు. మనస్సును పీకేసేటప్పటికి అక్కడ ఉన్నది ఏంటి? మౌనం అంటే ఏంటి? నీ అంతఃకరణలో ఏమీ లేకుండా ఎంజాయ్గా ఉంది. దాన్నే రిలీజ్ చేసేస్తా. దేనికి ధ్యానం చేస్తున్నావు నువ్వు? మనస్సు రాకుండా చేస్తా. నువ్వు ధ్యానం దేనికి చేస్తున్నావు? మనస్సు రాకుండా చేస్తా. మరి మనస్సు రాకుండా మనం ఉండటం కోసమే కదా ఈ తాపత్రయం అంతా. అందుగురించి మనస్సు రాలేదనుకో ఇంక జన్మేది? మనస్సు ఉంటేనే కదా. మనస్సు వస్తే జన్మ. మనస్సునే కదా కంట్రోల్ చేయటానికే కదా ఈ ధ్యానాలు. మౌనం నీకు ఎప్పుడు అందుతుంది? నువ్వు బ్రహ్మంగా ఉంటావా మౌనం? సిద్విలాసంగా ఉండగా సదానంద శివోహం శివోహం అని శంకరాచార్య వారి మన దాంట్లో అంటే ఏంటి? ఇవన్నీ ఉట్టితే ఇవన్నీ